చీకటేమా అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోధుమ, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచనం. దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నాయకులు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మరడం మెరగదు, పర్వతం ఎప్పటికీ వంగి సలాం చెయ్యదు. నేను పిడికినంత బట్టే కావచ్చు, కానీ గొంతుకుంటే ఒక దేశపు జెండా పొందంత పొగరుంది. ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకు మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశాచంద్రికల కుంభవృష్టి, కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో, మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఉన్న సముద్రమే దాటావు, మరొక మిత్రమా, మరొక కోసం పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. బాహు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే సరాగమన మంత్రులతో తలకిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక తృటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుజు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే ధనజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మనందరం కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని ముందు తీసుకెళ్లి మేనిఫెస్టోలో అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మహిళల్ని, వృద్ధులని, యువతని అందరినీ ఆకర్షించి పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసి పవన్ కళ్యాణ్ పార్టీని, జనసేన పార్టీని, మన పార్టీని మనం గెలిపించేందుకు అందరూ కూడా చెడు తీసుకుంటున్నారు.
భరోసా పార్టీ అధిష్టానంతో నేను కలిగిస్తున్నాను. ఖచ్చితంగా జనసేన పార్టీ మనకు అన్నదండగా ఉంటుంది.